ఫ్రెండ్స్, ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో ఒక పోటీలు, ఒక వింతైన పోటీలు జరుగుతూ ఉన్నాయి. అంటే సంక్రాంతి పండుగకు గ్రామాల్లో రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. గ్రామస్తులు రకరకాలుగా పోటీలు నిర్వహిస్తూ ఉంటారు వినోదం కోసం. సంక్రాంతి సంబరాలు భాగంగా ఇక్కడ ప్రకాశ్ జిల్లా ఒక గ్రామం. ఇక్కడ 75 కిలోలు వడ్లు బస్తా, 75 కిలోలు వడ్లు బస్తాని చూడండి. ఇట్లా మోసుకుంటూ కొంత దూరం ఉంటుంది గుడి దగ్గర నుంచి. ఆ దూరం ప్రకారం ఎవరైతే తక్కువ టైంలో తీసుకెళ్తారో మోసుకుంటూ వాళ్ళకి మొదటి బహుమతి. సుమారుగా ఇది వచ్చేసి ఒక 800 అడుగులు ఉంటుంది. సుమారు 1000 అడుగులు ఉంటుంది. హోటల్ 2 సార్లు తిరగాలంటే అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి మళ్ళీ. చూడండి అక్కడ ఒక గీత గీశారు ఆ సెంటర్లో. వడ్లు బస్తాను దించకుండా అక్కడికి వెళ్ళి ఆ లైన్ టచ్ అయ్యి తిరిగి రావాలి. బస్తాను కింద దింపకూడదు, మోసుకుంటూ రావాలి. ఎవరు తక్కువ సమయంలో వస్తారో వారికి మొదటి బహుమతిగా 1000 రూపాయలు పెట్టారు. చాలా అంటే గ్రామస్తుల రైతు సంబరాలు అంటే వాళ్ళు వ్యవసాయంలో భాగంగా వరి బస్తాలు మిస్ అయ్యాడు. మహిళగా అతను పడేసాడు చూడండి, కొంచెంలో పడేసాడు. ఎంత కొద్ది ఒక 20 అడుగులు దాన్ని క్రాప్ అయిపోయాడు. అంటే క్రాస్ అంటే మోసి కూడా అతను లేకుండా ఆల్మోస్ట్ తిరిగేశాడు. కానీ జస్ట్ ఒక 20 ఫీట్ దూరంలో దాన్ని కింద పడేశాడు. సో కాఫ్ నుంచి క్రాస్ అయ్యాడు. సో రైతు సంబరాలు సంక్రాంతి గ్రామాల్లో జరిగేటువంటి వివిధ రకాల పోటీల్లో భాగంగా ఇది వడ్ల బస్తా 75 కిలోలు 75 కేజీస్ బ్యాగుది మోసుకుంటుంది. సో ఇతను ఇంకో అభ్యర్థి పక్కనండి, జనం పక్కనే. సో మొత్తం 1000 ప్లస్ 1000 2000 ఫీట్స్ ఉంటుందండి లెంత్. 2000 అడుగులు దూరం అంటే అక్కడికి వెళ్ళి తిరిగి అక్కడ లైన్ టచ్ చేసి, అది ఒక లైన్ టచ్ చేసి తిరిగి రావాలి. సో తక్కువ టైంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి విన్నర్. ఇతను పడిపోయాడు. సో ఇతను కుర్రోడు స్లిప్ అయి పడిపోయాడు. మైల్ స్లిప్ అయిపోయింది బస్తా. సో ఈ వడ్లు బస్తా 75 కిలోలు బస్తాని స్లిప్ చేయకుండా మోసుకుంటూ వెళ్ళాలన్నమాట తిరిగి మా ఇంటికి. Thank you.
చివరిదాకా స్లిప్ అవ్వకుండా మిస్ చేయకుండా తిరిగి రావాలి లైన్ అంటే ఎవరు తక్కువ టైంలో వస్తే వారు వినాలి సో మొత్తం 2000 అడుగుల దూరం ఉంటుంది సో ఇది కుమ్మర గ్రామం ప్రకాశం జిల్లా శివాలయం గుడి దగ్గర నుంచి సెంటర్ వరకు సో వాళ్ళు గుర్తులు పెట్టారు అక్కడ లైన్ పట్టుకోండి కమిటీ కొడవాలి బస్తా పట్టుకోండి బస్తా పట్టుకోండి క్లీన్ రన్నింగ్ క్లీన్ రన్నింగ్ 54.77 సో టైమింగ్ 54.77 తక్కువ వచ్చింది ఒక నిమిషం 1 మినిట్ 17 సెకండ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సంథింగ్ ఎవరు ఏంటి
పట్ల బస్తా వెయిట్ 75 కేజీస్ మూడో స్థానంలో షేక్ సైదావలి.